ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ ఎన్టీఆర్ కి కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రంగా టెంపర్ ని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ లోని నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన ఈ చిత్రానికి కథ, హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ హైలైట్స్. టెంపర్ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే అక్కడ కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. 18 లక్షలకి పైగా వ్యూస్ వచ్చిన ఈ చిత్రం అక్కడ ఎంత మందికి నచ్చిందనేది కామెంట్స్ సెక్షన్ చూస్తే తెలుస్తుంది. టెంపర్ ఇంత మందికి నచ్చడం చూసి బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. పలు దక్షిణాది చిత్రాల్ని విజయవంతంగా హిందీలోకి రీమేక్ చేసిన రోహిత్ శెట్టి దిల్వాలే ఫ్లాప్ తర్వాత క్రేజ్ తగ్గింది. అందుకే కథాబలం ఉన్న కమర్షియల్ చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు. ఇదిలా ఉంటే తెలుగు వర్షన్ లో నటించిన కాజల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. అతని సింగం చిత్రంలోనూ కాజల్ హీరోయిన్ గా నటించింది. కాజల్ కి ఇటీవలే ఖైదీ నెంబర్ 150తో టాలీవుడ్ లో మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈలోగా తమిళం, హిందీ నుంచి కూడా క్రేజీ ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయి.